హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కట్టా కార్తిక్ గారు నమస్కారం కార్తిక్ గారు సో ఒక జెడ్పీటీసీ స్థాయి నుండి ఇప్పుడు సీఎం క్యాండిడేట్ స్థాయి వరకు ఎదిగిన రేవంత్ రెడ్డి గారి పొలిటికల్ ప్రస్థానం ఎలా ఉందో ఒకసారి వివరిస్తారా ఎస్ రేవంత్ రెడ్డి వాస్తవం తెలంగాణ రాజకీయాల్లో ఒక సంచలనం నా తెలంగాణ రాజకీయాల్లోనే కదా తెలుగు రాజకీయాలే ఆయన ఒక సంచలనం ఒక రకంగా చెప్పాలంటే ఆయన రాజకీయ ప్రస్థానం ఉమ్మడి రాష్ట్రంలో స్టార్ట్ అయింది కాబట్టి ఆ రోజు నుంచి ఆయన అయితే చాలామందికి రాజకీయ గాడ్ ఫాదర్ అంటూ ఉంటారు ఒకళ్ళు ఆయన ఎదగడానికి ఎవరో ఒకరు కారణమై ఉంటారు కానీ రేవంత్ రెడ్డికి రాజకీయ గాడ్ ఫాదర్ ఎవరు లేరండి ఆయన పంతొమ్మిది అరవై తొమ్మిది నవంబర్ ఎనిమిదో తారీఖున నగర్లో ఒక రైతు కుటుంబంలో పుట్టారు ఆయన అక్కడే విద్యాభ్యాసం అంతా ఆ లోకల్ జిల్లాలోనే జరిగింది కానీ హైదరాబాద్లో డిగ్రీకి వచ్చిన తర్వాత ఏవీ కాలేజీలో జాయిన్ అయిన తర్వాత ఆయన రాజకీయ ప్రస్థానం స్టార్ట్ అయింది ఏవీ కాలేజీలో ఉన్నప్పుడు ఏబీపీకి ఆకర్షితు ఏబీపీలో పనిచేశారు ఇప్పటికీ టీఆర్ఎస్ ఆయన ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఆయన ఏపీపీ నేపథ్యం అని మాట్లాడుతున్నారు కదా ఏబీపీ నేపథ్యం కారణం అది పంతొమ్మిది వందల ఆ రోజుల్లో డిగ్రీ చదివే రోజుల్లో ఆయన ఏ ఏబీపీలో చేరి పనిచేశారు ఆ రోజు నుంచి విద్యార్థి సమస్య మీద కొట్టాడు చేశారు ఆయన తర్వాత కాలంలో ఆయన మళ్ళీ తర్వాత ఏబీపీని వదిలేసి సొంతంగా ప్రింటింగ్ ప్రెస్ పెట్టుకోవటం తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారం దిగటం రియల్ ఎస్టేట్ వ్యాపారం దిగిన తర్వాత జూబ్లీస్ హౌసింగ్ సొసైటీ ప్రారంభమైన కొత్త రోజులు ఆయన అతి చిన్న వయసులో సొసైటీ మెంబర్గా ఎన్నికయ్యారు అతి చిన్న వయసులో ఆ రోజు జూబ్లీ సొసైటీలో రేవంత్ రెడ్డి మాత్రమే ఉండేవాళ్ళు ఆయన తర్వాత ఆయన లైఫ్ కూడా ఒక కాంట్రవర్సీ అయింది లవ్ మ్యారేజ్ ఇరవై నాలుగేళ్ళ వయసులో పెళ్ళయింది రెడ్డి గారి అన్న కూతురు ఆ రోజుల్లోనే కేంద్రమంత్రి రెడ్డి గారి అన్న కూతురిని ప్రేమించి పెద్దలను నొప్పించి పెళ్లి చేసుకున్నారు ఆ తర్వాత కాలంలో రాజకీయాల మీద ఇంట్రెస్ట్ వచ్చింది ఆయన రాజకీయాల్లోకి వెళ్ళిపోయారు రాజకీయాల్లోకి గెలిపిన తర్వాత ఆయన మొట్టమొదట రెండు వేల నాలుగు ఎలక్షన్స్లో కలవకుర్తి స్థానాన్ని ఆశించారు యాక్చువల్గా కలవకుర్తి స్థానాన్ని ఆశిస్తే ఆ రోజు కాంగ్రెస్ టీఆర్ఎస్ పొత్తులో భాగంగా సాధ్యం కాలే తర్వాత కాలంలో ఆయన తర్వాత ఆయన అడిగింది ఏంటంటే జెడ్పీటీసీ ఎన్నికలు వస్తే జెడ్పీటీసీగా టీఆర్ఎస్ నుంచి అడిగారు ఆయన రాజకీయ ప్రస్థానం వస్తున్న టీఆర్ఎస్తో అయింది టీఆర్ఎస్లో ఉండేవాళ్ళు టీఆర్ఎస్ నుంచి కలకుర్తి స్థానం ఆశించారు ఆయన కానీ ఆ రోజు దక్కలేదు కాంగ్రెస్ టీఆర్ఎస్ పొత్తులో భాగంగా తర్వాత ఆయన జడిపిటీసీ ఆశించారు అంటే జరిపించిన కావచ్చు కదా అని చెప్పేసి కానీ అది కూడా దక్కలేదు తర్వాత రెండు వేల పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి సొంతంగా జడిపిటీసీ ఇండిపెండెంట్గా గెలిచారు ఆయన అంటే ఆయన రాజకీయ ప్రస్థానం ఆయన పొలిటికల్ పదవి మొదటిసారి ఆయన ఇండిపెండెంట్గా సొంత సామర్థ్యం తెచ్చుకున్నారు ఆయన రెండు వేల ఆరులో స్టార్ట్ అయ్యారు తర్వాత రెండు వేల ఎనిమిదిలో ఎమ్మెల్సీ ఇండిపెండెంట్ ఎమ్మెల్సీగా పోటీ చేసి లోకల్ బాడీ సంస్థల స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోట కింద ఆయన పోటీ చేసి సొంతంగా ఎమ్మెల్సీ అయ్యారు అది కూడా ఇండిపెండెంట్గానే అంటే ఎవరి పొలిటికల్ స్టామర్జెన్సీ అంటే ఎవరి పొలిటికల్ పార్టీ సపోర్ట్ లేకుండా సొంతంగానే ఎమ్మెల్సీ అయ్యారు తర్వాత రెండు వేల అంటే ఎమ్మెల్సీ అయిన తర్వాత టీడీపీలో చేరారు టీడీపీలో చేరిన కొద్ది రోజులకే అక్కడ కొడంగల్ మా సొంత జిల్లా నుంచి కొడంగల్ నుంచి ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్నారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు గెలిచినప్పటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు టీడీపీతోనే ఉన్నారు రెండు వేల పద్నాలుగులో మళ్ళీ తిరిగి టీడీపీ తరఫున పోటీ చేశారు టీడీపీలో రెండు వేల పద్నాలుగులో కూడా మళ్ళీ అక్కడ కొడంగల్ ఎమ్మెల్యే గెలిచారు గెలిచిన తర్వాత ఆ రోజుకి తెలంగాణ వచ్చింది తెలంగాణ మొట్టమొదటి అసెంబ్లీలో ఎమ్మెల్యేగా అని అడుగుపెట్టారు టీడీపీ శాసనసభ పక్ష నేతగా కూడా ఎన్నికయ్యారు ఆ రోజు యాక్చువల్గా తర్వాత కాలంలో టీడీపీ చిన్న చిన్న కొలాప్స్ ఘాటం రెండు టీడీపీ వాళ్ళందరినీ తెలసా శ్రీనివాస్ యాదవ్ అయితే ఏంటి ఇంకా ఇతరత్ర నాయకులను అయితే ఏంటి టీఆర్ఎస్ ఆకర్షించింది సమయంలో రేవంత్ రెడ్డి కూడా ఆకర్షించడానికి ప్రయత్నం చేసినా ఇతను పోలేదు ఇతను అలానే స్టాండర్డ్గా టీడీపీ కోసం నిలబడ్డాడు ఛానల్ కా ఆ రోజే టీఆర్ఎస్లో ఉంటే మంత్రి కూడా అయి ఉండేవాడు కానీ పోలేదు ఆయన స్టాండర్డ్గా నిలబడ్డాడు కేసీఆర్ మీద తన పోత పోరాటాన్ని సాగిస్తూ వచ్చాడు సాగిస్తూ వచ్చిన తర్వాత కొంతకాలం తర్వాత టీడీపీ అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా అలా అమరావతి గట్టన్న ఉద్దేశంతో ఏపీకి వెళ్ళిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి ఇక టీడీపీలో పొలిటికల్ లైఫ్ లేదు టీడీపీ ఇక లేదు అని చెప్పి ఒక అంచనాకొచ్చిన వచ్చిన తర్వాత కేసీఆర్ని ఎదుర్కోవడానికి ఒక ప్లాట్ఫామ్ కావాలని చెప్పి తర్వాత కాంగ్రెస్లోకి వెళ్ళారు కాంగ్రెస్కెళ్ళి మొట్టమొదట రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా కొడంగల్లో లో పోటీ చేశారు కానీ కేసీ రేవంత్ రెడ్డిని ఓడించడానికి కేసీఆర్ హరీష్ రావు కేటీఆర్ ఇలా వీళ్ళంతా ఒక వ్యూహాన్ని పన్నారు వాస్తవానికి రేవంత్ రెడ్డి అనేవారు గెలవకూడదు ఎందుకంటే ఆయన యూత్ను బాగా ఆకర్షించగలడు ఉపన్యాసాలు బాగా చెప్పగలడు యాంటీ కేసీఆర్ నినాదాన్ని తెలంగాణలో బలంగా నిర్మించగలడు అని చెప్పేసి కేసీఆర్ నమ్మారు అందుకనే ఆయన అతను ఎట్టి పరిస్థితి గెలవకూడదని అదే రకమైన ఫైట్ని కేసీఆర్ రేవంత్ రెడ్డి కూడా ఇచ్చారు కేసీఆర్ మీద వాస్తవానికి మీకు రెండు వేల ఎన్నికల ప్రచారానికి కేసీఆర్ వెళుతూ కొడంగల్ వెళితే రేవంత్ రెడ్డి కొడంగా బంద్కు పిలుపునిచ్చారు ఆ రోజు ఒక రేవంత్ రెడ్డి ప్రభావం ఎంత ఉందో తెలిసినటువంటి కేసీఆర్ ఆ రోజు నైట్ నైట్కి రేవంత్ రెడ్డిని అరస్ చేసి కొడెంగల్ లేకుండా చేసే ప్రయత్నం చేశారు అంటే అంత ప్రభావాన్ని రేవంత్ రెడ్డి చూపించారు కానీ ఏదైతే వాళ్ళ వ్యూహాలు పరిచేసి రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యేగా తోడించగలిగారు కానీ ఆ వెంటనే జరిగినటువంటి పార్లమెంటు ఎలక్షన్స్లో రెండు వేల పంతొమ్మిది పార్లమెంటు ఎలక్షన్స్లో మన తెలుగు రాష్ట్రంలో అతిపెద్ద పార్లమెంట్ని జరుపు మల్కాజిగిరి నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు ఈ నిజానికి కేసీఆర్ గారి కొరకరానికి కొయ్యిగా మారింది ఆయన ఎమ్మెల్యే ఓడిపోతే వెంటనే ఎంపీ కావటం ఏంటి ఆయన రాజకీయ లైఫ్ లేకుండా అనుకుని కదా ప్లాన్ చేసింది అంత ఖర్చు పెట్టింది అంత ప్లాన్ చేసింది అంత వ్యూహం పన్నింది కే రేవంత్ రెడ్డి అనేవన్నీ రాజకీయంగా లేకుండా చేద్దామని కానీ రాజకీయంగా తనని ఎంత తొక్కాలో అంత ఎదిగాడు ఎమ్మెల్యేగా ఓడిపోతే ఎంపీగా గెలిచాడు అది కూడా పెద్దని జరగం అది హైదరాబాద్లో మర్కాజిరి నుంచి సో రాష్ట్ర రాజధానిలోనే కేసీఆర్ మీద పోరాటాన్ని నిర్మించడానికి ఒక బీజం వేశాడు రేవంత్ రెడ్డి తర్వాత కాలంలో అతి పీసీ ప్రెసిడెంట్ కాకలిగాడు పిసి ప్రెసిడెంట్ కావటం అనేది రేవంత్ రెడ్డి చరిత్రలో చిన్న విషయం కాదు వాస్తవానికి ఎందుకంటే చాలా సీనియర్ నాయకులు కాంగ్రెస్లో పాతుకుపోయి ఉన్నారు అంతా కాంగ్రెస్లో చాలా పొలిటికల్ చరిత్ర ఉన్నటువంటి వాళ్ళు కానీ అది చేరిన పార్టీలో చేరిన అతి కొద్ది కాలంలోనే పీసీ ప్రెసిడెంట్గా రేవంత్ రెడ్డి కావడం అనేది నా తెలిసి అది తక్కువ టైంలో పీసీ ప్రెసిడెంట్ అని ఒక రేవంత్ రెడ్డి అని కావచ్చు ఆ పదవి కోసం చాలామంది కొట్టుకుంటారు నాకు కావాలి నాకు కావాలి సీనియర్ అని చెప్పేసి కానీ రేవంత్ రెడ్డి వాస్తవానికి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయినాటి కాంగ్రెస్ ఏమీ లేదు కాంగ్రెస్ అంతగా దిగజారిపోయింది అంటే కాంగ్రెస్ తెలంగాణలో అటు వాస్తవానికి తెలంగాణ ఇచ్చామని చెప్పుకునే కాంగ్రెస్ పోయినసారి ఎన్నికల్లో రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో గెలవగలిగింది కేవలం పంతొమ్మిది సీట్లు ఆ పంతొమ్మిది సీట్లలో కూడా దాదాపు ఎమ్మెల్యేలంతా ఒక నలుగురు ఐదుగురు మినహాయించి మిగతా వాళ్ళంతా బీఆర్ఎస్లోకి వెళ్ళిపోయారు అంటే అప్పటి టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్లోకి వెళ్ళిపోయారు కాంగ్రెస్లో నలుగురు ఐదుగురు మిగిలిపోయారు అలాంటి కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ ఏ ఏమీ చేయలేదు కేసీఆర్ని కేసీఆర్కి సమాంతరమైన ప్రతిపక్షమే లేదు అనుకున్న టైంలో రేవంత్ పీసీ ప్రెజెంట్ అయ్యారు వాస్తవానికి కాంగ్రెస్ పేసిన ఆ రోజుకే బీజేపీ ఆక్రమించేసింది ఆల్టర్నేటివ్ కేసీఆర్కి ఆల్టర్నేటివ్ బీజేపీ ఏ ఎందుకంటే బండి సంజయ్ రూపంలో గట్టి కా కాంపిటీషన్ వాస్తవానికి కేసీఆర్కి వ్యతిరేకంగా ఆ రోజు బండి సంజయ్ నాయకత్వంలో బీజేపీ ఎదుగుతూ వస్తుంది ఆ రోజు ఏ ఎన్నిక జరిగినా కేసీఆర్ని కొట్టేది బీజేపీయే కాంగ్రెస్ ఏమీ లేదు కాంగ్రెస్ చచ్చిపోయింది అనుకున్న టైం అది ఆ టైంలో రేవంత్ రెడ్డి పీసీ ప్రెసిడెంట్ అయ్యారు వాస్తవానికి రేవంత్ రెడ్డి పీసీ ప్రెసిడెంట్ అయిన తర్వాత వచ్చినటువంటి హుజరాబాదు ఎలక్షన్స్లో కూడా ఆ రోజు కాంగ్రెస్ ఏమీ ప్రభావం చూపలేని పోయి పరిస్థితి ఎందుకంటే ఆ రోజు కాంగ్రెస్ ఏమీ లేదు వాస్తవానికి తర్వాత మునుగోడు ఎలక్షన్స్లో కూడా ఆ రోజు కాంగ్రెస్ ఎమ్మెల్యే రే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ రాజీనామా చేసి బీజేపీలో పోవటంలో వచ్చిన ఎలక్షన్స్లో కాంగ్రెస్ ఏమీ అంటే పెద్దగా ప్రభావం చూపలేని పరిస్థితి అలాంటి పరిస్థితి నుంచి రేవంత్ రెడ్డి ఈ ఎన్నికల్లో ఎవరి మధ్య అయ్యా పోటీ అంటే కేసీఆర్కి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్కి కాంగ్రెస్కి అనేలా కాంగ్రెస్ని తీర్చిదిద్దాడు కాంగ్రెస్కి ఊపు ఊపును తీసుకొచ్చాడు వాస్తవానికి కేసీఆర్ డీ కొట్టేది రేవంత్ రెడ్డే అనేలా ఒక పరిస్థితిని మార్చేశాడు ఇక రాష్ట్ర రాజకీయాలన్నీ ఎవరి చుట్టూ నడుస్తున్నాయి రేస్తే కేటీఆర్ ఉపన్యాసం ఎవరి చుట్టూ నడుస్తుంది కేసీఆర్ ఉపన్యాసం ఎవరి చుట్టూ నడుస్తుంది కొడంగల్లో కేసీఆర్ని కొట్టేది నేనే అని చెప్పేసి నామినేషన్ వేసే స్థాయికి రేవంత్ రెడ్డి ఎలా చేరుకున్నారు ఇవాళ ఒక మాట చెప్తున్నారు కామారెడ్డిలో కేసీఆర్ని ఓడించేది నేనే అని నామినేషన్ వేసే పరిస్థితి రేవంత్ రెడ్డి ఎలా చేరుకున్నారు ఇంకా ఇవాళ ఒక అంచనా మేరకు కేసీఆర్ కాదు రేవంత్ రెడ్డి గెలవబోతున్నారని ఒక చర్చ నడుస్తుంది నిజంగానే కామారెడ్డిలో కేసీఆర్ గారు గెలుస్తారా రేవంత్ రెడ్డి గారు గెలుస్తారనేది ఉత్కంఠంగా వేచి చూస్తున్నారు అనుకుంటున్నారు ఎవరికి భారీ మెజారిటీ వస్తుంది వాస్తవం ఇంకా ఈ రోజు వరకు ఓట మెరుగన నాయకుడుగా ఉన్నటువంటి కేసీఆర్ని రేవంత్ రెడ్డి ఓడించబోతున్నారనేటువంటి నడుస్తుంది ఎందుకంటే ఆయన రెండు స్థానాలు పోటీ చేయటం అనేది ఒక రకమైనటువంటి కేసీఆర్లో ఉన్న భయాందోళన సృష్టిస్తుంది కానీ ఇవాళ కామారెడ్డిలో అక్కడ మైనార్టీస్ ఎక్కువ అవసరానికి అది మైనార్టీస్ కాంగ్రెస్లో ఉన్నారు ముదురాజులు ఎక్కువ ముదురాజులు కాంగ్రెస్తో ఉన్నారు యూత్ కాంగ్రెస్తో ఉన్నారు సో సహజంగా పెన్షనరీస్ వృద్ధులు ఒక ఏదో ఉన్నటువంటి రైతులు కొంత కేసీఆర్ పక్షాన ఉండొచ్చు కానీ ఎక్కువ భాగం అంటే రెండు సహజంగా అంటే పది సంవత్సరాల యాంటీ ఉన్న టైంలో సహజంగా కేసీఆర్ లాంటి పోటీ చేస్తే అక్కడ ఎవరికి అసలు ఆలోచన ఉండదు కేసీఆర్ఏ గెలుస్తుంది క్లియర్గా చెప్తారు ఎవరినడినా చిన్నపిల్లగాలన్నీ కేసీఆర్ పోటీ చేసిన వాళ్ళకి ఎవరు గెలుస్తానా అంటే కేసీఆర్ గెలుస్తాడు ఎందుకంటే ఆయన స్థాయిలో ఇంకో నాయకుని ఎవరు ఊహించారు కానీ రేవంత్ రెడ్డి ఆ స్థాయిలోకి ఎదిగాడు కేసీఆర్కి చెమటలు పట్టిస్తున్నాడు కామారెడ్డిలో ఎవరు గెలుస్తున్నారంటే కొంతమంది అనొచ్చు కేసీఆర్ కొంతమంది అనొచ్చు రేవంత్ కొంతమంది అనొచ్చు టప్ కాంపిటీషన్ అంటే రేవంత్ గెలుస్తున్నాడు టప్ కాంపిటీషన్ అనే రెండు పదాలు కే రేవంత్ స్థాయిని ఎంత పెంచినట్టు రెండోది నేను ఇక్కడ కేసీఆర్ స్థాయి కేసీఆర్ను ఓడించగలిగేది కేసీఆర్ కాంపిటీషన్ ఇవ్వగలిగేది కేసీఆర్ మీద ఫైట్ ఇవ్వగలిగేది నేను అని రేవంత్ చెప్పకనే చెప్పడం కదా కామారెడ్డిలో పోటీ చేయడం ద్వారా సో తను అది ప్రూవ్ చేసుకున్నాడు వాస్తవానికి కేసీఆర్ మీద పోటీ చేసి సాహసానికి ఎవరు దిగజారు బెది బీజేపీ అధిష్టానటువంటి ఆదేశాలతో కావచ్చు రకరకాల కారణాలతో గజ్వెల్లో మన ఈటలు పోటీ చేస్తే చేయవచ్చు కాక కానీ కామారెడ్డిలో ఏ బీజేపీ నాయకుడు అల్లు అరవింద్ పోటీ చేస్తారు అరవింద్ పోటీ చేస్తానన్నారు ఎంపీ ఇంకొకరు పోటీ చేస్తానన్నారు వాళ్ళందరూ వెనక తగ్గిపోయారుగా వాళ్ళు వాళ్ళు ఎమ్మెల్యే స్థానాలు సేఫ్ జోన్ ఉండే ప్రయత్నం చేసుకున్నారు కానీ రేవంత్ రెడ్డి మాత్రం బరిలో దిగాడు కేసీఆర్ నేను ఓడిస్తా అని చెప్పేసి కామారెడ్డిలో నామినేషన్ వేశారు నిజంగానే మీరు అన్నట్టు పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ గారు ఉన్న ఉన్నమాట వాస్తవమే బట్ ఏంటంటే ఆ అధ్యక్ష పదవి కోసం కాంగ్రెస్ సీనియర్ నాయకులు చాలా మంది అగెయిన్స్ట్ గా మారారు సో ఒకవేళ ఇప్పుడు కాంగ్రెస్ గెలిచిన సీఎం పెదవి అనేది ఎవరిని వరిస్తుంది ఎంతో మంది సీనియర్ నాయకులు ఉన్నారు బట్ రేవంత్ రెడ్డి గారి పేరే వినిపిస్తుంది కానీ అదైన తర్వాత అంటే ఎలక్షన్స్ అయిన తర్వాత అంతర్గత కుమ్ములాటలు కూడా ఎక్కువగా ఉన్నాయి కాంగ్రెస్ లో సో వాటిని ఎలా బేరీజు వేస్తారు అంటే మీరు కాంగ్రెస్ లో పిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అయిన రోజు చాలా మంది అది కూర్చున్నారు కోమరెడ్డి వెంకరెడ్డి కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ ఇతర సీనియర్ నాయకులు ఆ రోజు నుంచి చాలా అగెన్స్ట్ అయిపోయారు అసలు ఒకటే మీటింగ్లు పెట్టారు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా యాంటీ రేవంత్ రెడ్డి అని చెప్పి మీటింగ్లు పెట్టారు కాంగ్రెస్ సీనియర్లు కాంగ్రెస్ సేవ్ కాంగ్రెస్ నినాదంతో మీటింగ్లు పెట్టారు కానీ వాళ్ళంతా యా రేవంత్ రెడ్డి నాయకత్వంలో పని చేస్తున్నారు రేవంత్ రెడ్డిగా మొత్తం రాష్ట్ర మొత్తం తిరిగి ప్రచారం చేస్తుంది ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన నిజవర్గానికి పరిమితం అయ్యారు కదా కుమారెడ్డి వెంకటరెడ్డి ఆయన జిల్లాకు ఆయన నిజవర్గానికి పరిమితం అయ్యారు కదా ఏం వాళ్ళ రాష్ట్ర మతం ఎందుకు తిరగట్లేదు రేవంత్ రెడ్డి మాత్రం ఎందుకు తిరుగుతున్నారు వాళ్ళు నిజంగా వాళ్ళ రాష్ట్ర నాయకులు అయినప్పుడు వాళ్ళు కాంగ్రెస్ని గెలిచించి అంత సామర్థ్యం ఉన్నప్పుడు వాళ్ళు రాష్ట్ర మొత్తం తిరగవచ్చు కదా కానీ వాళ్ళకి నిజం తెలుసు ఇవాళ కాంగ్రెస్ ఈ పరిస్థితిలో ఉండటానికి కానీ కాంగ్రెస్ గెలవటానికి కానీ రేవంత్ రెడ్డి నాయకత్వం అవసరం అనేది వాళ్ళకి అర్థమైపోయింది సో ఇప్పుడు వాళ్ళు వాళ్ళ పదవులు కాపాడుకోవాలంటే రేవంత్ రెడ్డిని విమర్శించకూడదని చెప్పేసి తగ్గిపోతున్నారు ప్రస్తుతం అంతర్గత కుమ్ములాటలు అయితే కాంగ్రెస్ లో అంతగా కుమ్ములాటలు ఇవ్వని ఎప్పుడూ సర్టిఫికెట్ ఇవ్వలేదు కాంగ్రెస్ కొన్ని సహజమైన నేచర్ అది యాక్చువల్గా కానీ ఈ మేరకు కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి తన నాయకత్వాన్ని ప్రొటెక్ట్ చేసుకుని వేరే నాయకుల కంటే కూడా తను ఎక్కువగా ప్రొ అయిపోయింది ఆల్రెడీ రేవంత్ రెడ్డే నాయకుడు రేవంత్ రెడ్డే కాంగ్రెస్ని గెలిపించగలడు రేవంత్ రెడ్డి అయితేనే కాంగ్రెస్ అధికారంలో తీసుకురాగలడు అనటం కంక్లూజన్ కాంగ్రెస్ రైడర్లు అంతా వచ్చేయగలిగారు ఆ దాన్ని రేవంత్ రెడ్డి తీసుకొచ్చుకోగలిగాడు ఇవాళ రాజకీయ చర్చ అంతా ఏ కేసీఆర్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని తిట్టలేదు కోమరెడ్డి ఎంకారెడ్డిని ఎందుకు తిట్టట్లేదు కేటీఆర్ ఎందుకు తిట్టట్లేదు రేవంత్ రెడ్డిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు ఆయన ఆర్ఎస్ఎస్ నేపథ్యం అంటూ ఇంకోటి అంటూ ఇంకోటి అంటూ ఆయన మీద కేసు ఉంది అది ఉంది ఇది ఉంది అని చెప్పి ఒక రేవంత్ రెడ్డి చుట్టూనే రాజకీయ చర్చ ఎందుకు నడుస్తుంది ఇవాళ రేవంత్ రెడ్డి రావటం ఉన్నటువంటి కాంగ్రెస్కి ప్రెస్ ఏంటంటే ఈవెన్ ఆంధ్ర సెటిలర్స్ కూడా ఈ చంద్రబాబు నాయుడు గారు అభిమానులు లేదా ఇతర సిట్లర్సు నాన్ అని వ్యతిరేకించే ప్రతి సెక్షన్ కూడా రేవంత్ రెడ్డిని చూసి కాంగ్రెస్ కొట్టేసే పరిస్థితికి రేవంత్ రెడ్డి తీసుకొచ్చారు ఒక రకంగా పోయి పోయినసారి పంతొమ్మిది సీట్లు వచ్చినటువంటి కాంగ్రెస్ ఈ అరవై సీట్లు దాటి అధికారంలోకి వస్తుందని సర్వేలు చెప్పగలుగుతున్నాయి అంటే దాంట్లో రేవంత్ శ్రమ ఎంత ఉంది పంతొమ్మిదికి అరవైకి ఎంత తేడా ఉందండి అదే అంటే పంతొమ్మిది స్థానాలు మాత్రమే వచ్చిన కాంగ్రెస్ మునుపు ఎలక్షన్స్ లో ఈసారి అధికారం చేజెక్కించుకునేంత స్థానాలు గెలుస్తుంది అనుకుంటున్నారా అది సాధ్యం అంటే సర్వేలు చెప్తున్నాయి కదా నేను చెప్పేదేమండి సర్వేలు చెప్తున్నాయి కదా కాంగ్రెస్ గెలబోతున్నాయి మోటాక్ మొత్తం తెలంగాణ చెప్తుంది కాంగ్రెస్ గెలవబోతుంది అని చెప్పేసి ఈవెన్ కామారెడ్డిలో కేసీఆర్ ఓడిపోతున్నారు రేవంత్ రెడ్డి మీద అనే చర్చగాకొచ్చినప్పుడు ఇంకేముంది ఇంకా క్లియర్ కదా ఇక్కడ పొలిటికల్ పిక్చర్ క్లియర్గా కనపడుతుంది కదా ప్రజల్లో ఉన్న అభిప్రాయం ఏంటి కాంగ్రెస్ గురించి అంటే వాస్తవం ఏంటంటే అస్తం గుర్తు అంటే చాలామందికి ఇష్టమైనటువంటి గుర్తు అదొక అభిమానం ఇవాళ ఎగ్జాంపుల్ మీకు ఉదాహరణ చెప్తాను ఆంధ్ర రాజకీయాలు చూసుకుందాం జగన్ గారి పార్టీ పేరు ఏంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ కాంగ్రెస్ అనే నేమ్ బ్యాండ్ని ఎందుకు తగ్గించుకొని తిరుగుతున్నారు ఆయన ఆయన పెట్టుకుంది కాంగ్రెస్ వ్యతిరేకంగా ఆ రోజు చీలిపోయి పార్టీ పెట్టుకున్నారు కానీ కాంగ్రెస్ అనే నేమ్ ఎందుకు కొనసాగిస్తూ వచ్చారు ప్రజల్లో ఉన్న కాంగ్రెస్ అనే పేరుతో ఉన్న అభిమానాన్ని ఎనికా చేసుకోవడం కోసం ఆయన పేరును పెట్టుకున్నారు సో తండ్రి పైన యాడ్ చేసుకున్నారు అంతే కాబట్టి కాంగ్రెస్కి ఉన్న అభిమానం అట్టండి కాకపోతే కాంగ్రెస్కి ఓ లీడర్ లేక ఇలా పోలీమెంట్మెంట్ లేక స్టేట్ వైడ్ ప్రభావం లేక కేసీఆర్ డీ కొట్టే అంత స్థాయి నాయకులు లేక కాంగ్రెస్ వీక్ అయిపోయింది కానీ ఆ రేవంత్ రెడ్డి రూపంలో అది కాంగ్రెస్ కాంగ్రెస్కి అందుకనే మన కాంగ్రెస్ వ్యక్తి తిరుగుతుంది వచ్చింది అంటే ఎస్సీలు ఎస్టీలు ముఖ్యంగా చిన్న స్థాయి వర్గాలు అందరూ కాంగ్రెస్ వైపు ఎందుకు చూస్తున్నారు అంటే నిన్న దాకా లీడర్ లీడర్ గారు చూడలేదు ఇక లీడర్ కనపడుతున్నారు వాళ్ళకి రేవంత్ రెడ్డి రూపంలో పెద్ద లీడర్ కనపడుతున్నారు అందుకే కాంగ్రెస్ వైపు చూస్తున్నారు చూద్దాం కట్టా గారు ఎలాగో డిసెంబర్ మూడవ తేదీ మనకు తెలుస్తుంది ఎలక్షన్స్ ఏ పార్టీ గెలుస్తుంది ఏ పార్టీ ఉంటుంది అంతవరకు వేచి వేసి చూద్దాం థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ అండి